కానీ కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం ఓనామాలు తెలియవు ఇంటర్ పాస్ కాలేదు సర్వం కృష్ణార్పణం అనేది బంగ్లా నుంచి ఆయన జీవితం ఇంకా నేర్చుకొని పోయాడంటే కొన్ని ఆయన చేసిన పాపాలు మాకు నచ్చగా బయటకు దొబ్బాం మెయిన్ కరాట సీను ఆయన మర్డర్ వల్లనే ఆ అరుణ గారు ఓడిపోయారు ఈరోజు చూడండి ఈ పోలీస్ వ్యవస్థ ఇదింత నేను ఉన్నా చుట్టుపక్కల ఒక నూట యాభై మంది పోలీసు వాళ్ళని పెట్టారు మఫ్టీలో నాకేం బాధ లేదు నా ఫోన్లు నా ఫోన్లు ట్యాప్ చేసుకోండి ఎవరైనా ఏం చేసుకోండి ఎలక్షన్ ఏంది దాంట్లో ఏమైనా దొంగతనం చేసేది ఉందా ఏమైనా డబ్బులు ఇచ్చుకునేది ఉందా ప్రజలకు అభిమానం ఉంటే చేస్తారు మించి వేరే ఉందా ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే పోలీసులు వాళ్ళ వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేస్తున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా చేశారంటారా నా దగ్గరకు దొల్లని చెక్ చేయడము నా దగ్గర నుంచి పోయిన వాళ్ళని చెక్ చేయడము ఇప్పుడే కొంత చెప్తుండ్రీ వీళ్ళకి ఏం లేదు కంకర కంకర పై పైన పేపర్లు పెట్టి పోతే ఆ లోన కంకర ఉంటుంది అందరికి అట్లా పంపించేస్తే వాళ్ళని వాళ్ళకు కూడా ఒక అనుమానం తీరిపోతుంది అంటే సూట్ కేసులలో కంకర పోతే బాబరు ఉంటుంది అట్లా చేసి పంపిస్తే వాళ్ళకు కూడా ఏముందిరా దేంట్లోనేది తెలిసిపోతుంది అది ఒక చిన్న విమర్శ ఏదైతే మీకంటూ ప్రత్యర్థి ఏ ఎవరు ఉండకూడదని మీ కుటుంబం నుంచి ఒక ప్రత్యర్థిని తయారు చేసుకొని మీ ఇద్దరి మధ్య రాజకీయం నడుస్తుందన్న ఒక మాట మీకు ఇంకా అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్న పరిస్థితి నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటారా ఆ రకంగా ఉండవలసిన అవసరం లేదు ఆ రకంగా నేను ఆ పిల్లగా నేను భాజపాతో బయటకు పంపించాం ఓ పార్టీలు మారుకుంటూ పార్టీలు మారుకుంటూ నమ్మి ఎదుటి పార్టీ వాళ్ళు నేను నేనేం చేయగల సార్ నేను ఇవ్వద్దు అని చెప్పలేను కదా కేసీఆర్ గారికి నేను చెప్పి నువ్వు ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్తాను ఇంతకుముందు ఒకటే ఒక దినం టీఆర్ఎస్ అని మాట్లాడని వ్యక్తులకు పోయి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఈయన ఎజిటేషన్ గురించి తెలియదు నా టీఆర్ఎస్ ఫుల్ స్పెల్లింగ్ రాయనికే రాదు ఏమంటే ఈయన బంగ్లాకు మంచి ప్రత్యర్థి బంగ్లాను దీటుకోగల సమర్థుడు ఒకప్పుడు భీముడు గురించి అన్నారు ఇప్పుడు భీముడు తెరచా తెరచాడాడు ఇప్పుడు ఈ ఈయన ఒక సాకలు బిరిగాడు అనుకుంటున్నారు ప్రజల ఒకవేళ గెలుపు కనుక జరిగితే మహాకూటమి వల్లే గెలుపు జరిగిందని మేము గత ముఖ్యమంత్రి చెప్పే సూచనలు ఉంటాయి నిజంగా మహాకూటమి బలంతోనే గెలుపు తథ్యమన్న మాటకు మీరు ఏకీభవిస్తారా ఇప్పుడు ఒకటి ఎప్పుడు కూడా నేను ఒక్కనే బీరాదు వీరుణ్ణి అని రాదు అందరం కలుస్తూనే ఇప్పుడు ఎప్పుడు